ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. గన్నవరంలో పట్టాభిని పంపించింది చంద్రబాబు నాయుడు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ చిన్న గీత కూడా పడలేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 2 గ్లాసులు 4 కుర్చీలు 1 కంప్యూటర్ మొత్తం కలిపి 50,000 రూపాయలు ఖరీదు అవుపోయి అయ్యి ధ్వంసమైంది. ఒక ఇన్నోవా డొక్కు కారికి ఎవడో సన్నాసులు ఉంటారు ఆడు సీట్లు కంటిస్తే దాన్ని ఆపారు. ఆ కారు ఖరీదు ఎంత ఉంటుంది? ఆ కారు తగలేదు. ఇన్సూరెన్స్ దొప్పుతాడు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కావాలని వచ్చారు. ఇన్సూరెన్సులు క్లెయిమ్ చేసుకుని ఇన్సూరెన్సులు తీసుకుంటారు. వీడికి ఏమీ లాస్ లేదు. వీడి కార్యకర్తలకి నాయకులకి దెబ్బతాల వైఎస్ఆర్ కార్యకర్తలకి నాయకులకి దెబ్బతాల ఛాలెంజ్లు చేయించింది పట్టాభి గారిని పందిలాగా కూర్చోబెట్టి ఈ చంద్రబాబు నాయుడు. గన్నవరం పంపించింది పందిని ఈ 420 చంద్రబాబు నాయుడు. దెబ్బలు తింది మధ్యలో అడ్డం పడినటువంటి పోలీసు వాళ్ళు. ఇంటెన్సివ్ కేర్లో ఉంది సిఐ. అతను క్రిస్టియన్. నీకెందుకు అబ్బాయి క్రిస్టియన్ అయితే నీకెందుకు, ముస్లిం అయితే నీకెందుకు, హిందూ అయితే నీకెందుకు? బుద్ధి లేదు. 72 వచ్చినాయి నీకు. పిచ్చివాడు అవుతావు నువ్వు. మేము పెట్టుకున్న గొడవలకు తండ్రుల కింద పోలీసు వాళ్ళు అయితే మళ్ళీ వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడుతావు. ఛాలెంజ్ చేసి వచ్చింది నువ్వు. ఇంతలా జెండాకారకి జెండా పెట్టుకుని వచ్చింది పట్టాభి. వైసీపీ వాళ్ళ కొడతానికి అడ్డం పడితే సీఏ తలకాయ పగలు కొట్టింది పట్టాభి. ఏం కేసు పెడతారు? 407కి పెట్టక, 307 పెట్టక, ఏం కేసు పెడతారు? ఏదో కళ్ళపోళ్ళు కబుర్లు చేయటం, ఆ పిచ్చివాళ్ళు తమ్ముళ్ళు తమ్ముళ్ళు అని చెప్పి వాళ్ళని రోడ్డుకు రావటం, వాళ్ళని ఇట్టాకే రెచ్చగొడతాం. నేను వస్తా. ఎక్కడికి వస్తావు నువ్వు? నువ్వు బ్లాక్ హెడ్ వెనక పంపించు. నీ పదవికి రాజీనామా చేయి. మేము కూడా చేస్తాం. నాగవంశీగా ఫోన్ చేయి, ఎక్కడ రమ్మంటావు చెప్పి వస్తాం. ఇవన్నీ జరిగాయన రాజ్యాంగంలో, ఈ ప్రజాస్వామ్యంలో. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి రాజ్యాంగం అంటాడు. నువ్వు ఖద్దూరునాయుడు రాజ్యాంగం ఇది. ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయుడు రోడ్డు మీద కొట్టుకుంటాకి అందరిని వదిలేసి దీన్ని ఏం రాజ్యాంగం అంటారు? ఖద్దూరునాయుడు రాజ్యాంగమా, లేదా లవంగం నాయుడు రాజ్యాంగం, యాలుక్కాయ నాయుడు రాజ్యాంగమా? ఎవరి రాజ్యాంగం ఇది? ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి చంద్రబాబుకి 2024 మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసి చెబుతాను. ఆయనకి చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం రెడీగా కౌంటింగ్ రోజు చేసి ఉంచాలి. వీడితో పాటు వీడి 420 బ్యాచ్ ఇంకొక 4-5 ఉన్నారు. వాళ్ళని కూడా తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించి హాస్పిటల్లో చేయకపోతే కనుక 2024 ఎన్నికల తర్వాత చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. సార్, బాబాయ్ హత్య కేసులో జగన్ అడ్డంగా దొరికారని చంద్రబాబు అంటా ఉన్నారు. వివేక్ హత్య కేసు తర్వాత జరుగుతున్న పరిణామాలు ఎలా చూస్తారు? ఇప్పుడు ఏం ఎంక్వైరీ దొరుకుతుంది? సిబిఐ ఎంక్వైరీ దొరుకుతుంది అని చెబుతున్నారు. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అంతేనా? అది సిబిఐ ఎంక్వైరీనా? వాళ్ళు ఏంటి అదే గూగుల్ టేక్ అవుట్ అంట. గూగుల్ టేక్ అవుట్ అంటే ఏంటి తెలుసా మీకు ఎవరికన్నా? ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసి ఎవడెవడ ఎక్కడ ఉన్నాడో పట్టుకుంటారంట. ఇది గూగుల్ టేక్ అవుట్ అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చారు కొత్తగా భారతదేశంలోని ఫస్ట్ కార్యక్రమం అనమాట. దీనికి సిబిఐ ఎందుకండి? ఓ టెలిఫోన్ ఆపరేటర్ని తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్కి వేస్తే ఆడు చేసేవాడు దీన్ని. ఇది సిబిఐ ఎంక్వైరీ కాదు, ఇది టిఓఐ అని చెప్పి ఆ దర్యాప్తు సంస్థ. దీనికి సిబిఐ వాళ్ళు అవసరంలా. ఒక టెలిఫోన్ ఆపరేటర్ ఉన్నాయి. ఒక టెలిఫోన్ ఆపరేటర్కి ఇన్వెస్టిగేషన్ ఇస్తే అంటే బాబు ఈ ఫోన్ సిగ్నల్ తీసి ఎవడెవడెవడెవడ ఫోన్ చేశాడు, ఇదే కేసు మీరు కట్టేయండి అంటే ఆడు కట్టేసేవాడు. దీనికి 4 నెలలు ఏం చేస్తున్నారు? గుడ్డుగొర్రలు పొడుతూ ఉంటున్నారా? సిబిఐ 4 ఏళ్ళ నుంచి గుడ్డుగొర్రలు పొడుతూ ఉంటున్నారా? ఎవడ ఫోన్ ఎక్కడ ఉంది గూగుల్లో చూసి గూగుల్ టేక్ అంట. ఎవడ ఫోన్ ఎవడికి వెళ్ళింది దాంట్లో కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఏపీ వెంకటేశ్వరరావు, అక్కడ ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారు, బామ్మర్ధులు, ఆదినారాయణ రెడ్డి, వీళ్ళ ఫోన్లు ఎవడో చెక్ చేయరంట. మా బాబు గారు ఇచ్చినటువంటి లిస్టు ప్రకారం దీన్ని టెలిఫోన్ ఆపరేటర్కి పెడితే అప్పుడు ఆడే 10 రోజులు ఇచ్చేవాడు రిపోర్టు.
ఒక టెలిఫోన్ ఆపరేటర్ని పెడితే ఆడి ఇచ్చేవాడండి బాబు ఈ రిపోర్ట్ దీనికి సిబిఐ ఎందుకు ఈ నాలుగేళ్ళు ఈ కథ ఎందుకు. అక్కడ ప్రాథమికమైనటువంటి సమాచారం సేకరించి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి దానికి టెక్నికల్గా ఏమేమి మ్యాచ్ అవుతున్నాయని చూసేది సిబిఐ ఎంక్వైరీ. అవన్నీ గాలికి వదిలేసి గూగుల్ ఎర్త్తో గూగుల్ టేక్ ఆఫ్ అని పేరోడి పెట్టి ఎవడెక్కడి నుంచి ఫోన్ మాట్లాడాడు, ఎవడ ఫోన్ నుంచి ఎవడో ఫోన్ వెళ్ళింది, ఈడు సిగ్నల్ ఎక్కడ ఉందో ఆడి సిగ్నల్ ఎక్కడ ఉందో, చచ్చిపోయిన వివేకానంద రెడ్డి గారి ఇల్లు ఇక్కడ ఉంటే 2 ఏళ్ళు అవుతారు భాస్కర్ రెడ్డి గారి ఇల్లు 50 అడుగులు 60 అడుగులు డిఫరెన్స్ లేదా 100 అడుగులు డిఫరెన్స్. గూగుల్ ఎర్త్లో తెస్తే ఫోన్లన్నీ ఎక్కడ ఉంటాయి, గూగుల్లో నుంచి తెస్తే మా ఇంటికి మా ఇంటి అవతలైతే ఫోన్ ఒకటి ఉండదు, ఒక సిగ్నల్ ఉండదా, ఒక టవర్ నుంచి ఉండదా. కాబట్టి ఇది సిబిఐ ఎంక్వైరీ కాదు, ఇది టెలిఫోన్ ఆపరేటర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి టీఓఐ ఎంక్వైరీ చేశారు. కష్టపడి 4 సంవత్సరాలు దీనికి ఎవడన్నా టెలిఫోన్ ఆపరేటర్ కప్పచేది ఇది ఎప్పుడు 10 రోజులు ఇచ్చేవాడు.